తరఫున గతంలో ఎన్నడూ లేనంత విధంగా ప్రియాంకా గాంధీ కూడా చొరవ తీసుకుని చాలా డైనమిక్గా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి విషయానికి వచ్చినట్టయితే పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనేటువంటిదే పరిశీలకులు చెబుతున్నారు. కాబట్టి ఈసారి కూడా కొంత నిరాశ భంగపాటు తప్పదేమో అనేది ఇప్పటి నుంచి రాజకీయ పండితులు కొన్ని విశ్లేషణలు చేస్తున్నటువంటి తీరు. ఇవన్నీ ఎలా ఉంచినట్టయితే ఇక పంజాబ్ విషయానికి వచ్చినప్పుడు పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఇన్సైడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అంతర్గత కలహాలని ముఠాలని మఠాలని కుమ్ములాటల్ని వీటిల్ని చక్కదిద్దటంలో ఒక విధంగా చెప్పాలన్నప్పుడు ఫెయిల్ అయిందని చెప్పాలి. సో గతంలో జరిగినటువంటి అంతర్గత కలహాలు ముఠాలు కొత్త కొత్తగా మారినటువంటి ఈ సమీకరణాలు వీటన్నిటి మధ్య ఏమైనా సరే పంజాబ్లో పాగా వేయాలి అని ఒకవైపు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఢిల్లీ నుంచి చాప కింద నీరులాగా ఎంటర్ అయినటువంటి ఆప్ అక్కడ వరాల జల్లుని ప్రకటిస్తూ తనదైనటువంటి శైలిలో చొచ్చుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా సరే తన పోయిన ప్రతిష్టను తిరిగి నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ప్రయత్నిస్తుంది. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వచ్చినట్టయితే అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా టోటల్గా ఒక ఫ్లూయిడ్ సిట్యుయేషన్లో ఉంది. కాబట్టి ఇంకా కొన్ని రాజులు ఆగితే తప్ప ఈ సమీకరణాలు ఇవన్నీ కూడా పోలరైజేషన్ ఏ విధంగా పోలరైజ్ అవుతారు. తర్వాత ఈసారి ఏంటంటే చెప్పుకోదగినటువంటి స్థాయిలో కొత్త ఓటర్లు వచ్చారు, మహిళా ఓటర్లు వచ్చారు. సో వీళ్ళందరి ఇంపాక్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది.